ఇక మనిషి సంఘజీవి కాబట్టి, మనిషి ఇతర జంతువులాగా కాదు కాబట్టి ఇవాళ మనిషి మొట్టమొదటి కోరుకునేది గుడ్డను కోరుకుంటాడు, రెండవది కోరుకునేది బుక్కడంత బువ్వను కోరుకుంటాడు, ఆ తదుపరి కోరుకునేది గూడు కోరుకుంటాడు. 8 సంవత్సరాలు అవుతుంది ఐడిహెచ్ కాలనీ, సికింద్రాబాద్లో ఐడిహెచ్ కాలనీ అని చెప్పి ఆడ కొన్ని శాంపుల్ డబుల్ బెడ్రూమ్లు నిర్మాణం చేసి తెలంగాణ వ్యాప్తంగా 2018 ఎన్నికల లోపు ఇవాళ ఇదే ఐడిహెచ్ కాలనీ లాగా డబుల్ బెడ్రూమ్లు నిర్మాణం చేసి మొత్తం తెలంగాణ పల్లెల్లో ఉంటుంది అన్ని పేద కుటుంబాలకు, ఇల్లు లేని వాళ్లకు, ప్లాస్టిక్ షీట్ల కింద జీవించే వాళ్లకు, రేకుల షెడ్ల కింద జీవించే వాళ్లకు, గుడిసెలలో జీవించే వాళ్లకు, మురికి కాలువల పక్క వంటి 50 రూపాయలకు 100 రూపాయలకు కిరాయి ఉండే వాళ్లకు ఇల్లు నిర్మించిస్తా అని చెప్పి వాటిని చూపించడం మన వాస్తవం కదా. ఆయనకేమంటాడు, కేసీఆర్ లాగా పేదల కోసం ఆలోచించిన వ్యక్తి ఈ దేశంలో ఎవరు లేరు, పేదల కోసమే పుట్టి పేదల కోసమే జీవిస్తున్నటువంటి నాయకుడిని కేసీఆర్ అని చెప్పి చెప్పిండు. నేను అడుగుతా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఎక్కడ డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేసిందో, ఎక్కడ ఇచ్చిందో మీకు తెలుసు, అక్కడక్కడ కొద్ది దిక్కులో ఇచ్చింది తప్ప ఎక్కడ కూడా ఇవ్వలే. అంటే 5,04,000 రూపాయలతో 5,50,000 రూపాయలతో అర్బన్ ఏరియాలో 7,00,000 రూపాయలతో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి ఇప్పటి వరకు కూడా ఇవ్వకుండా మోసం చేసి కూడా ఇవాళ మళ్ళీ బుకాయిస్తున్నటువంటి పార్టీ, బుకాయిస్తున్న నాయకులు ఇవాళ కేసీఆర్ గారు, కేసీఆర్ గారు కొడుకు, కేసీఆర్ గారు అల్లుడు. మనం మీరు చూసిండ్రు అసెంబ్లీకి నాలాంటి వాడు గెలిచిన తర్వాత మొట్టమొదటి సమావేశ బడ్జెట్ సమావేశాలు రానివ్వలే, మొత్తం బహిష్కరించిన్నాను. రెండవసారి పోతే పోలీసుల చేత అరెస్ట్ చేయించి చరిత్రలో మొట్టమొదటిసారి అసెంబ్లీలోనే పోలీసులను లెక్కించి కేసులు పెట్టి తీసుకుపోయినాను. నేను కూడా గెలిచింది తెలంగాణ ప్రజల గొంతుకై ఆ సమస్యలు పరిష్కరిస్తే నా జీవితం ధన్యమైందని చెప్పి గెలిచిన, ఇంత కష్టపడి గెలిపిస్తే సంవత్సర కాలంగా ఒక్కసారి నాకు రాణిస్తలేదు అని చెప్పి బాధపడుతున్నప్పుడు చాలామంది తెలంగాణ వ్యాప్తంగా ఇంతకుముందు పి చంద్రశేఖర్ గారు కానీ, అదేవిధంగా అధ్యక్షుల గారు కానీ, జయశ్రీ గారు కానీ ఇలా ఎవరు మాట్లాడినా ఇక్కడి దుర్మార్గాల మీద, భూ కబ్జాల మీద, అక్రమాల మీద, దౌర్జన్యాల మీద, రాచరిక వ్యవస్థల మీద మీరు వీళ్ళైతే మాట్లాడిందో ఇవాళ అవన్నీ ప్రస్తావించాలని చెప్పి భావించినాం. పోయిన నేను మీరు చూసిండ్రు, లేస్తేనే చాలు గయ్యం లేస్తాను. అసెంబ్లీ అనేది అదొక పవిత్రమైన సభ, ప్రజాస్వామ్య ప్రతీక, ప్రజల సమస్య పరిష్కరించేటువంటి గొప్ప వేదిక శాసనసభ, అది చట్టాలు చేసేది, తెలంగాణ ప్రజల తలరాత మార్చేది, రాసేది కూడా తెలంగాణ శాసనసభ, ఈ దేశ ప్రజల భవిష్యత్తు రాసేది పార్లమెంట్. కానీ అట్లాంటి దాంట్లో అధికార పార్టీ మాట్లాడుకుంటుంది, ప్రతిపక్ష పార్టీ మాట్లాడుతుంది, ఈ ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు న్యాయ నిర్ణేతలుగా ఎవరు, తెలంగాణ ప్రజలు ఉంటారు. మీ తెలిసి ఇక్కడ అడ్వకేట్లు ఉంది, ఇక్కడ ముగ్గురు అడ్వకేట్లే, ఇరుపక్షాలు ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాయి, జడ్జి గారు కుర్చీలో కూర్చొని అన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే తీర్పిస్తారు. కానీ ఇక్కడ అసెంబ్లీలో జరిగేటువంటి చర్చల సందర్భంగా ప్రజల మీద కూడా విన్న తర్వాత మళ్ళీ అంతిమ న్యాయ నిర్ణేతలు, తీర్పునిచ్చేవాళ్ళు తెలంగాణ ప్రజలు మాత్రమే. కానీ అక్కడ మాలాంటోళ్ళ గొంతు నొక్కి వాళ్ళని మాత్రమే మాట్లాడించి వాళ్ళని మాత్రమే నిజమనిపించే పద్ధతిలో కూడా స్పీకర్ గారు అలౌ చేసి మా గొంతు నొక్కేసి ప్రజలను వంచే దుర్మార్గమైన ప్రయత్నం కొనసాగుతుంది. అందువల్లనే ఇవాళ తేల్చుకోవాల్సింది అసెంబ్లీ వేదికలు కాదని, తేల్చుకోవాల్సింది ఈ ప్రజాక్షేత్రం అని చెప్పి బయలుదేరి వచ్చిన మేము ముందుకి మేము.